హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సుదర్శన్ వెల్కమ్ టు మై ఛానల్ యు ఎన్ కర్రేజీ ఈరోజు మనం నాలుగో తరగతి సంబంధించిన ఎవరైతే మిగిలిన కవులు పాఠ్యాంశాలు ఉన్నాయో వాటి యొక్క అంశాల గురించి ఈ క్లాస్లో తెలుసుకుందాం ఇంతకుముందు నాలుగవ తరగతి తెలుగు తోట దానికి సంబంధించిన తొమ్మిది పాఠ పాఠ్యాంశాలు వాటి యొక్క ఇతివృత్తాలు ప్రక్రియలకు వాటికి సంబంధించిన కవులు గురించి తెలుసుకున్నాము ఇప్పుడు మిగిలిపోయిన పాఠ్యాంశాలు మరియు వారి యొక్క కవులు గురించి తెలుసుకుందాం రైట్ చూడగంటి చూడగంటి అనే పాఠ్యాంశం కింద తాళ్లపాక అన్నమయ్య గురించి ఇచ్చారు ఈయన ఇరవై వేల రచనలు చేశారు కీర్తనలు చేశారు ఐ మీన్ రచించాడు అంతేకాకుండా ఈయనకి పద కవిత పితామహులోనే కలదు అది చూడగంటి పాఠ్యాంశం కింద అన్నమాచార్య ఐ మీన్ అన్నమయ్య రాసిన సంబంధించిన విషయాలు ఆయన సంబంధించిన విషయాలు తెలుగు తల్లి తెలుగు తల్లి పిల్లల మర్రి వెంకట హనుమంతరావు తెలుగు తల్లి అనే పాఠ్యాంశం కింద పిల్లల మర్రి వెంకట హనుమంతరావు ఈయన విమర్శకుడు మరియు కవి ఈయన రాసిన రచనలు సాహిత్య సంపద ఆంధ్రాభ్యుదయం కాపు పాటలు ఆంధ్రాభ్యుదయం కాపు పాటలు మరియు సాహిత్య సంపద ఇవి ఈయన యొక్క రచనలు పిల్లల మరి వెంకట హనుమంతరావు ఈయన విమర్శకుడు మరియు కవి విమర్శకుడు మరియు కవి ఇది తెలుగు తల్లి పాఠ్యాంశానికి సంబంధించి తెలుగు తల్లి పాఠ్యాంశం కింద పిల్లల మరి వెంకట హనుమంతరావు ఈయన విమర్శకుడు మరియు కవి నెక్స్ట్ ఈయన రాసిన రచనలు సాహిత్య సంపద ఆంధ్ర అభ్యుదయం మరియు కాపు పాటలు పిల్లల మరి వెంకట హనుమంతరావు తెలుగు తల్లి అది తెలుగు తల్లి పాఠ్యాంశానికి సంబంధించిన విషయము నెక్స్ట్ కందిరీగ కిటుకు కందిరీగ కిటుకు అనే పాఠ్యాంశాన్ని రావురి భరద్వాజు రాశారు ఈయన రాసిన రచనలలో ముఖ్యమైనవి కీలుగుర్రం కరిమ్రింగిన వెలగపండు మరియు పాకుడు రాళ్ళు పాటు విమల అపరిచితులు కథాసాగరము ఉడతమ్మ ఉపదేశం విమల కథాసాగరము అపరిచితులు విమల అపరిచితులు కథాసాగరము ఉడతమ ఉపదేశం వంటి రచనలు చేశారు ఈయనకి పాకుడు రాళ్ళు అనే రచనలు చేయడం వల్ల జ్ఞానపీఠ పురస్కార అవార్డు కళాప్రపూర్ణ ఆంధ్రప్రదేశ్ చేత కళారత్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పురస్కరించడం జరిగింది అది ఈ యొక్క కందరీక కిటుకు పాఠ్యాంశం కింద ఇచ్చిన రాబురి భరద్వాజ ఆయన గురించి విషయాలు నెక్స్ట్ పడవ నడపబోయి పడవ నడపబోయి ఇక్కడ వింజమూరి శివరామారావు పడవ నడపబోయి అనే పాఠ్యాంశం కింద వింజమూరి శివరామారావు అనే కవినిచ్చారు ఈయన గోర్కీ కథలు కల్పవల్లి అనే రచనలు రాశారు కల్పవల్లి గోర్కీ కథలు ఇచ్చిన బిరుదు కళాప్రపూర్ణ బిరుదు గోర్కీ కథలు గోర్కీ కథలు కల్పవల్లి ఆయనకున్న బిరుదు కళాప్రపూర్ణ ఇంత ముందు రావురి భరద్వాజ కూడా కళాప్రపూర్ణ బిరుదు కలదు నెక్స్ట్ వీరగంధం ఇది త్రిపురనేని రామస్వామి రాశారు అంటే వీరగంధం అనే పాఠ్యాంశం కింద త్రిపురనేని రామస్వామి కవినిచ్చారు ఈయన రాసిన రచనలు నూతన పు సారీ సూత పురాణం మరియు పల్నాటి పౌరుషం సూత పురాణం పలనాటి పౌరుషం ఈయనకి కవిరాజు అనే బిరుదు కలదు సూత పురాణం పలనాటి పౌరుషం సూత పురాణం పడవ నడుపవోయ్ అనే పాఠ్యభాసం రాసిందేమో వింజమూరి శివరామారావు గోర్కే కథలు మరియు కల్పవల్లి కళాప్రపూర్ణ వీరగంధం వీరగంధం త్రిపురనేని రామస్వామి వీరగ్రంథం గంధం నాటి గ్రంథం వీర వీరగంధం త్రిపురనేని రామస్వామి ఈయన సూత పురాణం పల్నాటి పౌరుషం కవిరాజు అనే బిరుదు కూడా కలదు రచనలో పురాణం పల్నాటి పౌరుషం సూత పురాణం పల్నాటి పౌరుషం వీర గంధం అనే పాఠ్యాంశం త్రిపురనేని రామస్వామి రాశారు వీరగంధం త్రిపురనేని రామస్వామి ఈయన రచనలు సూత పురాణం మరియు పల్నాటి పౌరుషం కవిరాజు బిరుదు కలదు సూత పురాణం పల్నాటి పౌరుషం వీరగంధం అనే పాఠ్యాంశం కింద మనకిచ్చిన కవి త్రిపురనేని రామస్వామి వీరగంధం అనే పాఠ్యాంశం కింద మనకి ఇచ్చిన కవి రామస్వామి త్రిపురనేని రామస్వామి పల్నాటి పౌరుషం సూత పురాణం కవిరాజు బిరుదు సూత పురాణం పల్నాటి పౌరుషం అవి రచనలు బిరుదు వచ్చి కవిరాజు అది ఇక్కడ వీరగంధంకి సంబంధించి నెక్స్ట్ ఏరువాక ఏరువాకని బిరుదురాజు రామరాజు బిరుదురాజు రామరాజు అనే పాఠ్య అనే కవి రాశారు ఏరువాక అనే పాఠ్యాంశం కింద బిరుదురాజు రామరాజు అనే కవి గురించి ఇచ్చారు ఈయన తెలుగు జానపద రామాయణం తెలుగు సాహిత్యోద్ధారకులు అనే రచనలు రాశారు తెలుగు జానపద రామాయణం మరియు తెలుగు సాహిత్యోద్ధారకులు వంటివి ఈయన బిరుదురాజు రామరాజు రాశారు ఏరువాక ఏరువాక బిరుదురాజు రామరాజు తెలుగు జానపద రామాయణం తెలుగు సాహిత్యోద్ధారకులు ఏరువాక నెక్స్ట్ వెయ్యేళ్ళ కవినోయ్ అనే పాఠ్యాంశం కింద అడవి బాపిరాజు ఆయన గురించి ఇచ్చారు ఈయన కవి నవలాకారుడు కథకుడు మరియు చిత్రకారుడు వెయ్యేళ్ళ కవినోయ్ ఈయన కవి నవలాకారుడు కవి నవలాకారుడు కథకుడు చిత్రకారుడు ఈయన రాసిన రచనను గోన గన్నారెడ్డి గోన గన్నారెడ్డి ఈయన రాసిన రచనలు గోనగన్నారెడ్డి హిమబిందు శశికళ గంగిరెద్దు నారాయణరావు వంటి మొదలైన రచనలు చేశారు వెయ్యేళ్ల కవినోయ్ అనే పాఠ్యాంశ కింద అడవి బాపిరాజు అనే కవి గురించి ఇచ్చారు ఈయన గోనగన్నారెడ్డి హిమబిందు గోనగన్నారెడ్డి హిమబిందు శశికళ గంగిరెద్దు నారాయణ రచనలు రాశారు ఈయన కవి కవలాక నవలాకారుడు కథకుడు మరియు చిత్రకారుడు ఈ విధంగా నాలుగవ తరగతికి సంబంధించిన వివిధ కవులు మరియు వాటి యొక్క పాఠ్యాంశాలు కవులు సో ఈ వీడియో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకెన్నో మంచి విషయాలు పాఠ్యాంశాలు కొత్త కొత్తగా ఇంటర్ లింక్ పెట్టి అర్థమయ్యే విధంగా మీకు చేస్తాను సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ